सिद्धपड़ी सर प्रभा मरी योग्य बल आत्म तो सत्य आराधी सन्नों प्रवेश योग्यता कल दिन प्रभा यु रक्त कुमार यशुक्रास रक्त कड़गबड़ी मे सूचु दैवाक्यम देश सिद्धपड़ो దాని కొరకై మేము సిద్ధపడుటకు అనుగ్రహించునాయన కనికరించండి మమ్మల్ని సిద్ధపరచ వాక్యమును బట్టి కట్టి ప్రభువా మమ్మల్ని సరైనటువంటి సిద్ధపాటులోకి తీసుకురావాల్సినందుకు వేడుకుంటున్నాం కనికరించండి ప్రభువా వాక్యం వినేవారిని జ్ఞానం చెప్పండి ముఖ్యంగా వైద్య ద్వారా వినేవారు కూడా జ్ఞానం చేసుకు ఎవరైతే రాలేకపోతున్నారో వారి మీద మాట్లాడించాలి ప్రభువా మరి ఎక్కువగా ఉంది ప్రభు మీరే తగ్గించవలసిన మీద వేడుకుంటున్నాం కనికరించండి కావలసిన కృప మీరు దయచేసుకోవడం చేస్తున్నాం కనికరించండి చివరి దినాలకు వచ్చి ఉంటున్నాం ప్రభువా సహాయించండి స్తుతి గణత చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి బైబిల్ గ్రంథంలో నుంచి సిద్ధపాటు కూడిక కొరకై సిద్ధపడడానికి మనము ప్రతి శనివారము ఒక వాక్యం ఆధారం చేసుకుంటా ఉన్నాం చెప్పగలరా వాక్యం ప్రతి శనివారం సిద్ధపాటు కూడి కొరకై ఒక వాక్యం ఆధారం చేసుకుంటున్నాం సరే ఎహెజ్కేల్ గ్రంథం 38వ అధ్యాయం ఎహెజ్కేల్ గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం దైవ గ్రంథంలో ఉన్న వారు తీయండి ఎహెజ్కేల్ గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం మనమందరం కూడా కలిసి బైబిల్ మధ్యలో నుంచి 720వ పేజీ బైబిల్ మధ్యలో నుంచి 38వ అధ్యాయం 7వ వచనం నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము వారికి నీవు కావలియై ఉండవలెను దినాల నుంచి ఒక పుస్తకంలో కొన్ని మాటలను ఆధారం చేసుకుంటూ వచ్చాము చెప్పండి ఆ మాటలు ఆ అధ్యాయం చెప్పగలరా మత్తయి రాసినటువంటి సువార్త బైబిల్ వెనక నుంచి 25వ పేజీ మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలకు మనం మార్చకుండా 25వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు మనం అందరం కూడా మార్చి నేను ఒక వచనం మీరు ఒక వచనం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండు కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది చదవండి 2వ వచనం బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు 4వ వచనం పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించు చుండేది అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు అప్పుడు ఆ కడగలందరూ లేచి తమ దివిటను చక్కపరిచారు కానీ ముద్రైన అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మేమునది ఇది చాలదేమో మీరు అమ్మవారి దగ్గర పోయి కొనుక్కోడని చెప్పాను వారు పరమోత్సంగా పెళ్లి కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధంగా వారతో కూడా పదకొండవ వచ్చిన అందరం చదువు అంతటా తలుపులు వేయబడను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుతాం ఇక్కడ గత వారాల నుంచి మనం దేని కొరకై సిద్ధపడాలని చూస్తూ వచ్చాము ఈ యొక్క అధ్యాయాన్ని బట్టి యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడాలి అందులో కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం బుద్ధిగల కన్యకలు అనేటువంటి మాట పవిత్రతను గురించి మనము చూస్తూ వచ్చాం బుద్ధి కలిగి ఉండాలని మనం చూస్తూ వచ్చాం తర్వాత మరి నూనె సిద్ధలలో మన యొక్క దివిటీలు వెలుగుతుండాలా అని చూస్తూ వచ్చాం ఆ దివిటీలు దేనికి మనకు సూచనగా ఉన్నాయంటే మనము
పరిగెత్తడం గురించి, అనగా మనకి గురి చేరుకోవలసినటువంటి గురి గురించి మనకు చూస్తూ వచ్చాం. గత వారంలో మనం చూస్తూ వచ్చే ఒక మాట చెప్పండి. గత వారంలో వచ్చిన వాళ్ళు గత వారంలో ఒక మాట చెప్తూ వచ్చారు. పోయిన పోయిన శనివారం ఏం చెప్పారు, దేని గురించి చెప్పారు? కానీ మీరు రాగా వచ్చిన వాళ్ళు చెప్పండి ఎవరైనా. గత వారంలో కేక స్వరము అనేటువంటి మానవము, ఇదిగో పెళ్లి కుమారుడు ఇతను ఎదురుగడా రండి, దేవుని యొక్క స్వరము వినుడల గురించి మనము చూస్తూ వచ్చాం. ఈ వారము ఇంకొక మార్గం చూసుకొని మరి చివరిగా దేని ఇక్కడ ముంచుకుందాం. మత్తయి 25:11 వచనంలో మనం ఒక మాట చూద్దాం. అంతటా తలుపులు వేయబడిను, ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మనకు తలుపు తీయమని అడుగగా, ఇక్కడ మనం చూస్తూ వచ్చాము బుద్ధికి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు కూడా ఒకే చోట ఉన్నారు, పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికే ఉన్నారు. అయితే వారు బుద్ధి లేకపోవడం ద్వారా, వారు అలక్ష్య నిర్లక్ష్యము ద్వారా, వారు దివిటీలలో నూనె తీసుకోకపోవడం ద్వారా మరి వారి జీవితంలో ఎంతో నష్టాన్ని పొందుతూ వచ్చారు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియకపోయినప్పటికీ, వస్తాడలే త్వరగా అనేటువంటి అవగాహనతో, బుద్ధిహీనతతో వారు మరి ఆ ముందు చూపు లేకపోవడం ద్వారా వారు మరి మధ్యరాత్రి వేళ వారికి అయిపోతున్నటువంటి ఆ నూనె కొనడానికి అజ్ఞానులుగా వెళ్ళారు. వారు వచ్చే లోపల ఈ తలుపు వేయబడి, తంతట తలుపు వేయబడిన, తలుపును అనేటువంటి వేయబడిన మనం చూస్తూ ఉంటాం. ఈ తలుపు లోకి ప్రవేశించడం, తలుపులోకి ప్రవేశించడం, బుద్ధి కలిగిన కనికరం, బుద్ధి లేని కనికరం. సరే, బుద్ధిగల కనికరులు ఏం చేశారంటే, ప్రభువు వచ్చినప్పుడు ఆ పెళ్లి కుమారుడు కేక వినపడింది, అన్ని సిద్ధపరుచుకున్నారు, ఆయన రానే వచ్చాడు పెళ్లి కుమారుడు. ఆ బుద్ధిగల కనికలు 5 మంది ఏం చేశారంటే, ఆ ప్రభువుతో పాటి, ఆ యొక్క పెళ్లి కుమారుడుతో పాటి తలుపు తీయబడినటువంటి ఆ ఇంటిలోకి వారు ప్రవేశించారు. ప్రవేశించిన వెంటనే ఏమైపోయింది, తలుపులు వేయబడ్డాయి. ఎందుకు తలుపులు వేయబడ్డాయి? వారు ప్రవేశించిన తర్వాత ఆ ఇంటిలో తలుపులు వేయడానికి గల కారణం, ప్రియమైన వారిందరా, ఈ తలుపులు అనేటువంటి ఈ విషయం మనం గమనిస్తే, మన యొక్క జీవితంలో మనము బహు జాగ్రత్తగా ఉండాలా, మనము విడవబడకూడదు, మనము తలుపు బయట ఉండకూడదు, మనము లోపల ప్రవేశించే వారంగా ఉండాలి అన్నట్టుగా దేవుడు మనకి ఇక్కడ తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. సరే, ఈ తలుపు వేయబడిన మాట మనం చూస్తే, గత దినాల్లో అంటే వెనక చరిత్రకు మనం వెళ్తే, ఆది కాండము వెళ్తే మరి ఆది కాండము మనం చూస్తూ ఉంటాయి. చూడండి, ఆది కాండము 7వ అధ్యాయం, ఆది కాండం 7వ అధ్యాయం, 7వ అధ్యాయము 16వ వచనం దగ్గర చదవండి. ఆది కాండం 7వ అధ్యాయం 16వ వచనం వరకు, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించను, అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేశను. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఈ చరిత్ర, ఈ వృత్తాంతం అంతా కూడా మనకు తెలిసినటువంటి భాగాలు. ఇక్కడ దేవుడు అన్నాడు ఆ దినాల్లో, అది కాడ ఆరాధనలు చూస్తే పాపం విస్తరించిపోయింది, బహుగా దేవుని యొక్క కోపము విస్తరించేసింది. దేవుడు ఆ దినాల్లో ఒక్కడే నీతిమంతుడైనటువంటి, ఒక్కడే నీతిమంతుడైనటువంటి ఆ యొక్క నోవాహను మనం గమనిస్తాం. నోవా యొక్క మాట రాబడి 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 7వ అధ్యాయం ఈ తరం వారిలో నీవే నా యొక్క నీతిమంతుడువై ఇంద్రుడు చూచి తిని, తర్వాత కనుక నీవులు ఓడలో ప్రవేశించుడి, నీవే నా ఎదుట నీతిమంతుడువై ఇంద్రుట చూచాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఆ తరమంతా కూడా చంపబడాలి బహుఘోరం, ఒక్కరు కూడా నోవాహు తప్ప ఇక ఏ మానవుడు కూడా నీతిమంతుడుగా కనబడలేకపోయినాడు నోవాహు తప్ప. ఇప్పుడు ఏం చేయబడింది మనం చూస్తామంటే,
దేవుడు అన్నాడు నీవు ఒక ఓడను తయారు చేసుకో, ఓడను ఎరగల వలం వచ్చి ఓడను తయారు చేసుకో. ఓడను తయారు చేసుకున్న తర్వాత సమస్త సమస్త అంటే పశువులు, జంతువులు, పురుగులు, పక్షులు సమస్తం కూడా జత జతగా నీ దగ్గరకు వస్తాయి. మరి నేను కొన్ని దినాల తర్వాత ఈ యొక్క భూప్రపంచ నాశం చేయబోతున్నాను, నువ్వు ఓడను తయారు చేసుకో, అందులో నువ్వు నీ ఇంటి వారు ప్రవేశించాలని సెలవిస్తూ వచ్చాడు. దే మరి ఇక్కడ మనం చూస్తా ఉంటే ఆది కాలంలో మనం చూస్తే ఒకవేళ నోవాహు ఎన్ని సంవత్సరాలు ఓడ కట్టినట్టుగా మనము చరిత్ర చెప్పబడుతుందంటే 120 సంవత్సరాలు ఓడ కట్టబడినట్లుగా చెప్పబడతారు. అంటే 120 సంవత్సరాలు ఓడ కట్టబడతారు. 8 మందితో 120 సంవత్సరాలు పెద్ద ఓడ. మరి ఇక్కడ కొడుకు కూడా చెప్పాడు 63ల కదండి, 300 మూరల పొడుగు, 80 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు కలిగినటువంటి ఒక పెద్ద ఓడ. ఆ ఓడను మీరు తయారు చేసుకోవాలా? ఈ ఓడను తయారు చేయాలంటే అంత తేలికని విషయం కాదు. సరే, వారు 120 సంవత్సరాలు ఓడను తయారు చేస్తున్నారు తయారు చేసి చివరికి సమస్తము అక్కడ ఆ జంతువులన్నీ కూడా ఆ ఓడలోకి ప్రవేశించారు. చూడండి, ఈ సిద్ధ ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా చూస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత కూడా అవగాహన లేకోకుండా, అంటే ఆ దినాల్లో ఎట్లా ఉండేదంటే నేలలో నుంచి భూమికి నీరు తడిపేదిగా చూస్తూ ఉంటారు. వర్షం అనేది వాళ్ళు ఎదరు, వర్షం అనేది వాళ్ళకి తెలియదు. పైన నుంచి ఆకాశం వర్షం పడతా తెలియదు, ఏదో మంచు లేదా కింద నుంచి నేల ద్వారా వారు విత్తనాలు వేయడం ద్వారా పెరిగి పెద్ద మంచి పుష్టికరమైనటువంటి ఆహారం ఇచ్చాడు. అయితే పాపం దేవుడు చెప్పాడు, పై నుంచి వర్షం కురిపిస్తారు, 40 దినాలు 40 పగుళ్ళు అవి కురవబడుతుంది, సమస్త ప్రాణులను చంపేస్తారు, నీవు ఈ ప్రాణులని చనిపోకోకుండా జత జతలుగా అవన్నీ కూడా నీ ఓడలో ఉండడానికి ఒక పెద్ద ఓడ చేసుకోవాలన్నాడు. ఓడలో చేసుకుంటూనే నోవాహు ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని ఆత్మ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, బంధువులకి, వారందరూ కూడా దేవుని రక్షణ గురించిన మాటలు ప్రకటిస్తూ వచ్చాడు. రండి ఈ ఓడలోకి, ఈ ఓడలో ప్రవేశించండి, ఈ ఓడలోకి రండి అని సెలవిస్తా ఉంటే ప్రేమిన వారు ఎవరు కూడా పట్టి పట్టనట్టుకున్నా అలక్ష్యం నిర్లక్ష్యం అయిపోయింది, పాపం అధికమైపోయింది. దేవుడు 120 సంవత్సరాలు చూశాడు. తర్వాత ఆ ఓడలో ప్రతి జత జతలుగా పక్షులు, జంతువులు, మరి క్రూర పక్షులు, క్రూర జంతువులు అన్నీ కూడా వచ్చి ఆ ఓడలో ప్రవేశిస్తూ ఉంటున్నాయి. చూడండి, సూచనలు జరుగుతూ ఉన్నా కట్టబడినటువంటి ఆ ఓడ చూసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే తింటున్నారు, తాగుతుంటున్నారు. చూడండి మాట, లూకాస్వాత 17 అధ్యాయం అక్కడ మరి మనకు చెప్పబడిన మాట, లూకాస్వాత 17 అధ్యాయం 26వ వచనం, బైబిల్ వెనక నుంచి 70వ పేజీ 17వ అధ్యాయం 26వ వచనం చదవండి. నోవాహు దినములలో జరిగినట్టు జరుగును, మోహావు దినములలో ఎట్లా జరుగుతుందో అంటే మనుషు కుమారుల దినములో జరుగుతుంది. వెళ్ళిన దినము వరకు దినులు తినుచు, త్రాగుచు, పెండాడుచు, పెండ్లు చీపుడుతుంది. అంతలో జలప్రాయం వచ్చి వారందరినీ, జలప్రాయం వచ్చేసి అంటే వారు రక్షణ గురించి మాటలు విన్నప్పటికీ అవి త్రోసివేసిన వారుగా, అంటే ఆ ప్రభుయే దేవుడు 40 సంవత్సరాలు 40 పగుళ్ళు ఆ వర్షాన్ని కురిపిస్తారని చెప్పినప్పటికీ వారు ఎంత మాత్రము భయము భక్తి లేని వారుగా, భయము లేని వారుగా ప్రవర్తించినటువంటి ఆ కాలంలో వారిని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, దేవుడే ఏం చేశాడంటే దేవుడు అక్కడ మాట రావినది యెహోవా మరి ఓడలో ఓడ తలుపును మూసివేశాను. నోవా మూసింది కాదు, దేవుడే ఆ యొక్క ఓడ తలుపును మూసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే మనం చూస్తూ ఉంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలా అంటే రాబోయే దినాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుడి యొక్క రాకడ బహు త్వరితంగా ఉంది. ఎంత త్వరితంగా ఉంది అనేది మనం చూస్తే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైనా సరే రావచ్చు. ఆయన రాకడ అతి త్వరలో, దాని గురించి ఏమని చెప్పబడిందంటే ఆయన వాకిటి దగ్గర నిలవబడి ఉన్నాడు. న్యాయాధిపతి వాకిటి దగ్గర చూడండి, మత్తయి రాసిన సువార్త
24వ అధ్యాయము 33వ వచనం మత్తయి రాసిన సువార్త 24:33 చదవండి అన్న. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుతారు చూచినప్పుడు ద్వారం దగ్గరనే ఉన్నాడని సమీపంగా ద్వారం. ఇప్పుడు ద్వారం దగ్గరగా ఉన్నప్పుడు ఆయనతో పాటు పెళ్లి కుమారుతో పాటు మనము కూడా ద్వారంలో ప్రవేశించాలి. అంటే ఎట్లుండాలా? ద్వారం దగ్గర మనము కూడా సిద్ధపడిన వారగా కాచుకొని ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయం వస్తాడో తెలియదు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడం ఏ సమయము, ఏ గంట, ఏ దినము, ఏ సంవత్సరం మనం చెప్పలేము. అందుకే బహు మెలకుగలిగిన వారంగా బహు జాగ్రత్తగా మనము కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం మనకు చెప్పబడతా. ఎప్పుడైతే ఆ క్షణాలు జరిగిపోయినాయంటే, ఆ క్షణాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయినాడంటే, అది తలుపు మూయబడినటువంటి స్థితికి మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన వాళ్ళరా, మనం అనుకోవచ్చు మరి మేము రక్షింపబడ్డాం కదండి, మరి మేము ఎలా విడవబడతామంటే, బైబిల్ గ్రంథం ఒక మాట చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చదవండి. 24:24 చదవండి. అబద్ధపు క్రీస్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము కనపరచదు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము కదండి. ఏర్పరచబడిన వారంటే రక్షింపబడిన మన విషయంలో కూడా బహుశా మనం రక్షింపబడ్డాం కదా, ప్రభుతో పాటు వెళ్ళిపోతాము అన్నడ వరకు అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభుతో పాటు వెళ్ళుతాము అన్నప్పుడు మనం ఆ ప్రభు ఎప్పుడు వస్తాడో అప్పుడు వరకు, అప్పుడు మనము మన కనులు ఆడ వైపు చూడాలి, సిద్ధమైన వారంగా ఉండాలి. ఈ తలుపు ఏం చూపిస్తుందంటే, క్రీస్తు యొక్క అతి త్వరమైన త్వరితమైనటువంటి రాకడను సూచిస్తాము మనం. అంటే ప్రభువే తలుపు దగ్గర ఉన్నప్పుడు మనం కూడా ఆ ప్రభువుతో పాటు తలుపు దగ్గరనే ఉండాలి, కాచుకొని ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో అంటారు ప్రభు యొక్క రాకడంట దొంగ వలే ఉంటారు. దొంగ ఎప్పుడైనా వస్తున్నాడు వస్తున్నాడని తెలిస్తే ఎట్లుంటారు చెప్పండి? ఈ దినాల్లో అది పుకారే దొంగలు వచ్చినారు, పిల్లలు పట్టుకుంటున్నారు అని లేక కొంతమంది నిద్ర కూడా రావాలి. ఎందుకు పిల్లలు ఏమైపోతారో, దొంగలు వస్తారో, అది చాలా దినాల్లో కూడా అలాగ జరుగుతూ వచ్చింది. అంటే ఆ వ్యక్తి వస్తానన్నప్పుడు వస్తాడు. విష్ణువర్ణపురంలో ఒక ఆయన టైగర్ నాగేశ్వరరావు విష్ణువర్ణపురం దొంగల మట చనిపోయాడు చాలా సంవత్సరాలు అయితే ఆయన కొట్టుకుంటాడు. మళ్ళీ కరుడు కట్టాడు దొంగ, బాగుంది దొంగ కాదు. ఏమని చెప్పాడు అనుకో, నేను ఈరోజు మీ ఇంట్లో దొంగతనం చేస్తానంటే తప్పసా ఇంట్లో దొంగతనం చేస్తాడంట. అది ఏ టైమో ఏ కథం అని తెలియదు, దొంగతనం చేసి వస్తాడు. అంతటి అతని పేరు ప్రపంచానికి ఎక్కింది అటువంటి మామూలు కాదు. ఏమని చెప్పాడు పోలీసులకు చెప్పాడట, ఈ పోలీసు ఇది బ్యాంకు దొంగతనం చేస్తా ఈ దినానికి ఈ దినాయకు. బ్యాంక్ ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది, బ్యాంక్ ఎదురుగానే శ్రీవర్ణపురంలో బ్యాంక్ ఎదురు పోలీస్ స్టేషన్ రోడ్లో ఉంటాడు. బ్యాంక్ ఎదురు పోలీస్ స్టేషన్ ఎదురు ఎట్ట దొంగతనం చేస్తాడు, సాధ్యపడేదేనా? కానీ నేను ఈ దినానికి ఈ దినానికి ఆ రోజు నేను తప్పసరి చేస్తానప్పుడు అసలు ఆ దినాన వాళ్ళు ఎదురు కూర్చోడంట, ఏది స్టే ఆ బ్యాంక్ ఎదురుగా ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు దొంగతనం చేసినాడు, వెళ్ళిన లక్షలు ఎన్నో లక్షలు దొంగతనం చేసి తీసుకున్నాడు, ఎన్నో లక్షలు. అంటే ఎంతగా స్కెచ్ అంటే దొంగ చెప్పి లోకంలో ఉన్న ఒక దొంగ చెప్పిన వెంటనే అంత త్వరితంగా వచ్చి తాను తీసుకోబోతుంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత రాబడుంటాడు దొంగ వలె. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ద్వారం దగ్గర కాచుకొని ఉండాలి. ఎవరి కొరకు? ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు, ఆయనతో పాటి వెళ్ళడానికి, ఆయనతో పాటి వెళ్ళడానికి. ఈ యొక్క ద్వారం ఏం చూపిస్తుందంటే ప్రభువుతో పాటు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు ఇప్పుడు వచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన కొరకై నువ్వు సిద్ధమైన వాడుగా ఉంటున్నావు. విడవబడే జాబితాలు కాదు. ఈ లోకం ఎట్టుందంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో విడవబడే జాబితాలు అనేకమైన వారు ఉన్నారు. ఎందుకంటే అపవాది అనేవాడు మన యొక్క మైండ్ల్ని, తలంపుల్ని, ఆలోచనల్ని అన్నింటిని కూడా విడదీసేసినాడు. మనకు ప్రభు యొక్క రాకడ గురించి ఎప్పుడు వస్తాడో తెలియని తలంపులుగా లేకుండా చేస్తున్నాడు. ఆయన కొరకై ఎదురు చూడవలసింది తప్పసరైనటువంటి స్థితి లేకోకుండా మన మైండ్ను మార్చి వేస్తూ ఉన్నాడు.
ఎప్పుడో వస్తాడయా ఇప్పుడు వస్తాడని చెప్పాడు నీకేమన్నా రేపు వస్తాడని చెప్పాడా ఆ మైండ్ మనలో మార్చేసాడు చాలామంది కూడా అదే అంటే అలాంటి తలంపు ప్రజలలో వినికిడైపోయి చూడండి ఒక మాట అది రెండో పేతురు గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచనం చదవండి ఎవరైనా రెండో పేతురు పితరులు నిద్రించిన మొదలుకొని నిలిచినదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలను ఎలాగా పూర్వం నుండి ఆకాశం వారు బుద్ధిపూర్వకముగా మరతురు ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము మునిగిపోయిను నిలువ చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నది చూడండి అదే వాక్యం పదహారు తొమ్మిదో వచనం కొందరు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు చేయవాడు కాదు అని ఎవడూ నశింపవలన ఇచ్చేంపక కోరుచు మీడల దీర్ఘ శాసము పది పది వచ్చిన ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును చూడండి దొంగ వచ్చినట్లు అంటే దొంగ యొక్క సమయాన్ని గురించి మనకు ఇక్కడ చెప్పడం ఇక్కడ ఏమంటున్నాడు ఎవరు కూడా నశించిపోకూడదని ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు ఆలస్యము ఆసరాగా తీసుకుని ఏం చేస్తున్నాము దేవునికి దూరం అయిపోతాము ఇదినాన మనము జ్ఞాపకం చేసుకున్నాం నశించిపోయే వారితో పాటి మనం ఉండకుండా ఆ ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడేటట్లుగా ఆ దినం యొక్క స్థితి కొరకై ఆయనతో పాటి ఆ ద్వారంలో గుండా ప్రవేశించడానికి కొరకై సిద్ధమైన వారంగా మనము ఉన్నామా ప్రేమైన వారిలరా ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు ఎలాగైతే తలుపు మూయబడిన తర్వాత వెళ్ళారు తలుపు మూయబడిన తర్వాత నోవాహు ఓడబడం తలుపు మూయబడిన తర్వాత వర్షం పడతా ఉంది అనేకమైన వారు నోవాహు తలుపు దగ్గరకు వచ్చారు వచ్చి తలుపు తెరుతున్నారు నోవాహు నోవాహు తలుపుది తలుపు అక్కడ మాట రాబడింది ఒకవేళ నోవాహు అయితే తన బంధు ప్రీతి బట్టి తన కుటుంబ ప్రీతిని బట్టి తన అందముల ప్రీతిని బట్టి నోవాహు తలుపు తెరిచి ఉండేవాడేమో ఎందుకంటే నశించిపోయే వారిని ఎవరు కూడా మరి చూస్తా ఉండలేదు ఏదో ఒక సహాయం చేయాలి అయితే అక్కడ ఏం రాయబడింది యెహోవానే తలుపు మూసినాడు ఇక తన దేశానికి తనకు శక్తి లేదు తన తీయడానికి వీల్లేదు దేవుడు మూసినాడు దేవుడు మూసి ఎవరు తీస్తారా ఎవరు తీయడానికి దేవుడు తెలిసి దేవుడు మూయడానికి వీల్లేదు కాబట్టి ప్రేమైన వారిందరా ఈ తలుపు మనకు ఏమి మూయబడిన తలుపు మనకేం గుర్తు చేస్తుంటే జాగ్రత్తను గుర్తు చేస్తా నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రభు ఎప్పుడు వస్తున్నాడు ద్వారం దగ్గర ఉన్నాడు ద్వారం దగ్గర ఉన్నాడు ఆయనతో పాటు నువ్వు ద్వారం దగ్గరనే ఉంటేనే కానీ ఆయనతో పాటి ద్వారంలో ప్రవేశించి నువ్వు వెళ్ళలేవు విడవబడతా ఒకవేళ ప్రభు లోపలికి పోయిన తర్వాత నన్ను కరుణిస్తాడే కనికరిస్తాడే అనుకుంటే కుదరదు ఆయన లోపలి వెళ్ళి తలుపు వేసి లోపల నుంచే మాట్లాడతాడు ఏమంటే మీరెవరు నాకు తెలియదనే మాట ప్రేమైన వారిన ఒకసారి గమనిద్దాం మన జీవితంలో ఎంతగా ప్రభువును సమీపంగా ఉన్నాం ప్రభు ఎంత ద్వారం దగ్గర ఉన్నాడు ఆయనతో పాటు ఎంత సమీపంగానే ఉన్నాం మనం ఒకసారి గుర్తించుకుందాం ఒకవేళ సమీపంగా లేకోకుండా బుద్ధి లేని కనికలవలి మధ్యరాత్రి వేళ అమ్మబడుతుంది కదా అని నూనె కొనడానికి వెళ్ళినామా బుద్ధి లేని కనికలవలి మరి ఆ సమయంలో చూడొచ్చులే అనేటువంటి తలంపుతో మనం ఉంటున్నామా ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాల్సింది ఇది దేవుడు నావారు ఈ నావారిని కాదు కానీ దేవుడు ఒక్కసారిగా తన రాకడను వచ్చినప్పుడు దేవతలను పంపించేస్తాడు మరి నిజంగా ఆయన కొరకై ఆయన రాకడ కొరకై తలంపు కలిగి సిద్ధపడినటువంటి వ్యక్తి వెంటనే ప్రభుతో పాటు ఎత్తపడతారు తలంపు లేనివారు ఆలోచన వేరుగా ఉంచుకున్నవారు లేకపోతే ఇప్పుడు కాదులే ఇంకా ఆలస్యం చేస్తున్నాడులే అని తలుపు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే విడవబడిపోతా తలుపు వేయబడుతుంది
అప్పుడన్నాడు ప్రభు అన్నాడు రొమ్ము కొట్టుకుంటారు కదండి రొమ్ము కొట్టుకుంటారు ఏమని అయ్యో ఇన్ని దినాలుగా నేను ప్రభువుతో పాటి సేవిస్తూ ప్రభు మందిరానికి వస్తూ దేవుని సేవిస్తూ ఉన్నప్పటికీ ఈ చివరి దినాల్లో నా తలపు దేవుని యొక్క ద్వారం దగ్గర ఉండకోకుండా నా తలపు బుద్ధి లేని కనగ్రమలే మరి వెనక చూపుగా వెడుపు వెళ్ళిపోయినాయి అజ్ఞానంగా ఉన్నాను అలక్ష్య నిర్లక్ష్యంగా ఉన్నాను కొరడానికి మధ్యరాత్రి వేళ కొరడానికి వెళ్ళాను లేకపోతే ఏదో నాకు అవసరమని లేకపోతే ఆ పరిస్థితికి వెనక్కి వెళ్ళాను ఏడుస్తాం ప్రేమిన వారిని రొమ్ము కొట్టుకుంటాం ఆ సమయంలో తలుపు వేయబడిన తర్వాత పరలోక రాజ్యంలో 7 సంవత్సరాలు పెళ్లి విందు ఈ 7 సంవత్సరాలు ఈ భూలోకంలో ఎన్నో నరకయాతన ఎంతో బాధ ఎంతో వేదన మనము పొందవలసిన వారమే ఉంటుంది ఆ స్థితిలోకి మనం మన జీవితాలు రాకూడదు మనం ఎలా ఉండాలండి ప్రభువే వాక్యం ఉన్నప్పుడు ఆయన వెనక సిద్ధంగా మనం ఉండాలి ఆయనతో పాటు మనం ఏం లోపలికి ప్రవేశించేటట్లుగా దాన్ని మెలకువదనం అంటారు అని దాన్ని మెలకువదనం అంటారు దాన్ని సిద్ధపాటు అంటారు కాబట్టి గుర్తుపెట్టుకుందాం ప్రార్థిస్తున్నాం నిజంగా ప్రభువా నేను మరి ఇన్ని దినాలుగా రక్షింపబడి ప్రభు సొంతంలో ఉన్నా కానీ నా మనసు నా తలపు మరి నీ రాకడ కొరకు నేను సిద్ధంగా లేను ఇదిగో నీ ద్వారం దగ్గర ఉన్నా అన్నావు ఇంకో మాట కూడా ఉంది యాకోబు రాసిన పత్రికలో చూడండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం యాకోబు రాసిన పందకుండు నిమిత్తము సలుగొప్పుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలుస్తాడని చెప్పాల నిలిచి ఉన్నాడు ఆల్రెడీ ఉన్నాడు వాకిట దగ్గర ఉన్న వ్యక్తి ఎంతసేపు అండి ఆ కాలు ఆ ఇంట్లోకి పెట్టడం చాలా త్వరితంగా కాలు ఇంట్లో పెట్టేసి లోపలికి వచ్చేయాడు అంత త్వరితంగా అంటే మనము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా ఇంకెంత భయభం కలిగి ఉండాలా ఇంకెంతగా మనము ఎదురు చూడాలా ప్రియమైన వాళ్ళారా మన తలంపు మన ఆలోచనని అపవాది అనేవాడు ఏం చేస్తాడంటే ప్రభు రాకడకు ఇంకా ఉందిలే ఆలస్యం నీకేం చెప్పలేదు కదా నీకేం చేయలేదు కదా ఈ దినాలు వస్తాయని చెప్పాడా పరిస్థితులు అలా ఉన్నాయి ఏమేమో మన హృదయాల్లో తలంపు ఆలోచనలు కలిగించే వాళ్ళు చూస్తూ ఉన్నా ఆ సమయంలో అందుకే మనం చూస్తూ ఉన్నాం టీవీలలో న్యూస్లలో ఎరుసేపులో జరుగుతున్న అల్లర్లు చూస్తూ ఉన్నాం మరి భూకంపాలు చూస్తున్నాం యుద్ధాలు చూస్తూ ఉంటున్నాం ఉంటున్నటువంటి రోగాలు పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ఏంటి ప్రభు రాకడకు సూచనగా అతి త్వరలో దగ్గరగా ఉన్నాడు అంటే ఆయనతో పాటు సిద్ధంగా నీవు ఆ యొక్క తలుపు దగ్గర ఉండాలి దూరంగా అంటే ఆయన నుంచి పరిగెత్తుకుండబోయేది కాదు తలుపు దగ్గరే ఉండాలి ఆయనకు సిద్ధంగా ఉండాలి ఆయన వస్తాడు ఎప్పుడు వస్తాడు టక్కర్ వచ్చేస్తాడు ఒక మాట చెప్పబడింది మనం అనుకుంటాం కానీ అది మెరుపుతో ఒక మెరుపుతో ఆ క్షణాలు అంటే మనము ఇక తీర్చి ఆయన వస్తాడులే వస్తాడనే సమయాలు కూడా కాదు మెరుపుతో పోలుస్తూ వచ్చాడు చూడండి ఒక మాట ఉంది మత్తయి సువార్తలోని 1వ అధ్యాయం మెరుపుతో వచ్చాడు ఒక క్షణంలో జరిగిపోయిన మాట మనం అక్కడ చూడండి 24వ అధ్యాయం 27వ వచనం మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడును అలాగే మనుష్య కుమారుడు రాకడు ఒక క్షణంలో మనం చూస్తాం కళ్ళతో మనం చూస్తూ ఉంటాం మెరుపు ఈ మూల నుంచి ఆ మూల వరకు ఒక్కసారిగా మెరుస్తుంది అంటే ఎంత దూరం ఉంటుంది ఈ మూల నుంచి ఆ మూలకి మనం ప్రయాణం చేసినా కూడా 10 సంవత్సరాలు పడుతుందో వా అంత దూరం అయితే అది ఒక క్షణంలో మనకు కనబడతాం ఆయన రాకడ కూడా ఆ క్షణానికే మనము
చూస్తా. అందుకే తలుపు అనేది మనకి ఏం చూస్తుందంటే అతి త్వరగా ప్రభు ఇంక ద్వార దగ్గర నిలబడ్డాడు, ఆ ద్వార దగ్గర మనం కూడా నిలబడాల. ఆయన ఎప్పుడైతే కాలు పెడతాడో అప్పుడే తలుపులు మూయబడతాయి. కాలు పెట్టకపోతే మనము ఆయనతో పాటి మన లోపలికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. అది ఆ తలుపు వేయబడక మునుపే బహు జాగ్రత్తగా మనం ఏం కావాలండి, సిద్ధపడిన వారంగా. దొంగ ఎలా వస్తున్నాడో అలాంటి స్థితి మన హృదయాలు ఉండాలి. అందుకే మన మైండ్, మన తలంపులు, మన మన యొక్క ఆలోచనలు, మన ఉద్దేశాలు ప్రభువుపై ఉండాలి. వెన్ని కూడి చెదర కొడుతూ ఉంటాడు అపవాది. ఇప్పుడు కాదులేని మన యొక్క ఆలోచనలు, మన యొక్క సంకల్పాలు, లేకపోతే మనం ప్రభు కొరక జీవించాల్సి వేరే విధంగా చేసి లోక సంబంధంగా మనం జీవించేటట్లుగా, లోకపరంగా మన యొక్క మార్గాలు వేసేటట్లుగా, లోకపరంగా మనము మరి లోకాన్ని ప్రేమించి కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించేటట్లుగా పలు విధాలుగా మన మనసును చెదరగొట్టేవాడుగా ఉంటాడు. అంటే ప్రభు రాకడ పైన మన యొక్క మనసు లేకోకుండా చేయడమే వాడి యొక్క పని, అపవాది యొక్క పని. కాబట్టి గుర్తించుకుందాం, తలుపు అనేది మనకి ఏం చూస్తుంది, ప్రభు అతి త్వరలో ఉన్నాడు, ద్వార దగ్గర ఉన్నాడు, సిద్ధంగా ఉందాం, ఆయనతో పాటి మనం కూడా లోపలిగా. ఈ విషయాలు జ్ఞానం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం.